నమస్కారం హెలపురి స్పీడ్ న్యూస్ కి స్వాగతం ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది ఎస్సీ రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళించేందుకు రైతుల కింద రుణాలు ఇవ్వనుంది ఒక్కో రైతుకు 50000 రూపాయల రుణాన్ని ఇస్తారు అవసరం అనుకుంటే అదనంగా మరింత మేరకు అందజేస్తారు ఇందులో 10000 రూపాయలు రాయితీగా ఉండనుంది రైతు కుటుంబాల్లోని మహిళలకు ఈ రుణాలు ఇస్తారు కౌలు రైతులకు ఈ స్కీమ్ వర్తింపజేయనున్నారు ఈ మేరకు రాయితీ రుణాల మంజూరుకు లబ్ధిదారు ఎంపికను ఎస్సీ కార్పొరేషన్ ప్రారంభించింది రెండు విడతల్లో రాష్ట్ర వ్యాప్తంగా 40000 మందికి రుణాలు ఇవ్వాలనే లక్ష్యం పెట్టుకోగా మొదటి విడత కింద జనవరి నెలాఖరు నాటికి 9000 మందికి ఫిబ్రవరి నెలాఖరు నాటికి మిగతా 31000 మందికి రాయితీ రుణాలు ఇవ్వనున్నారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ద్వారక తిరుమలలో ఈ నెల 13న ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో డివి సుబ్బారావు తెలిపారు భక్తులు ప్రత్యేక దర్శనానికి 500 రూపాయలు శీఘ్ర అతి శీఘ్ర దర్శనాలకు 100 రూపాయలు 200 రూపాయల టికెట్లను కేటాయించామని ఆన్లైన్ లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు 13 తెల్లవారుజామున 5 గంటల నుంచి ఉత్తర ద్వారం నుంచి స్వామి అమ్మవార్ల దర్శనం లభిస్తుందన్నారు అదే రోజు పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహిస్తామని తెలిపారు 14న గోదా కళ్యాణం జరుగుతుందని 15 మకర సంక్రమణం పురస్కరించుకొని స్వప్న నిర్వహిస్తామని ఆ రోజు స్వామివారి నిత్యార్జిత కళ్యాణాన్ని రద్దు చేశామని తెలిపారు 16న శ్రీవారి కన్మ ఉత్సవం సమీప గ్రామమైన దొరసానిపాడులో నిర్వహిస్తామని భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ శ్రీవారిని దర్శించుకోవాలని ఈవో సుబ్బారెడ్డి కోరారు జిల్లాలో గత ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కోడి పందాలను భోగి సంక్రాంతి కన్మనాడు పందెం రాయిలు నిర్వహించారు అయితే ఈ ఏడాది పందాలు 4 రోజులు జరిగే అవకాశం ఉందని బరుల నిర్వాహకులు చర్చించుకుంటున్నారు ఇప్పటికే జిల్లాలోని ప్రధాన బరులైన భీమవరం కాళ్ళ చంగారెడ్డిగూడెం దేవరపల్లి ప్రాంతాల బరులకు భారీ ధరలు ఖరారైనట్టు చెప్పుకుంటున్నారు దీంతో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ ప్రజల్లో మొదలైంది దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలంలో పోలవరం కుడికాలువపై అక్రమార్కులు చేస్తున్న అక్రమ మైనింగ్ ని బుధవారం నాడు టీడీపీ నాయకుడు చింతమనేని ప్రభాకర్ అడ్డుకున్నారు పోలవరం కాలువకి సమాంతరంగా అక్రమ మైనింగ్ సాగిస్తున్న అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఏలూరు పవర్పేట రైల్వే స్టేషన్ వద్ద రైలు కింద పడి ఓ జంట బుధవారం ఆత్మహత్యకు పాల్పడింది మృతులు ఏలూరు కొత్తపేటకు చెందిన అరుణ కుమారి 35 రాజమండ్రికి చెందిన హేము 27 గా గుర్తించారు ఇద్దరు వరుసకు వదిన మర్దులుగా పోలీసులు తెలిపారు కొంతకాలంగా ఇద్దరి మధ్య ఫేస్బుక్ ద్వారా చాటింగ్ జరుగుతోంది విషయం ఇంట్లో తెలిసిందన్న భయంతో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు జిల్లాలో పెరుగుతున్న ప్రజా రవాణా అవసరాల నిమిత్తం ఆర్టీసీ 86 అద్దె బస్సులను తీసుకోనుందని ఆర్టీసీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్ ఎం శ్రీనివాస్ మంగళవారం తెలిపారు కాలం చెల్లిన బస్సుల స్థానంలో భర్తీ చేసేందుకు అద్దె ప్రాతిపదికన తీసుకుంటున్నామన్నారు 86 బస్సుల్లో ఏసీ స్లీపర్ 4 నాన్ ఏసీ స్లీపర్ 4 సూపర్ డీలక్స్ 8 అల్ట్రా డీలక్స్ 4 ఎక్స్ప్రెస్లు 2 పల్లె వెలుగు 64 బస్సులు తీసుకుంటున్నట్లు తెలిపారు తణుకు నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా బుధవారం ఆయన నివాసంలో పలువురు ప్రజలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఆయా సమస్యలకు సంబంధించిన అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పెంటపాడుకి చెందిన పసల వెంకటాచలం నియమితులయ్యారు మాజీ ఎమ్మెల్యే పసల కనక సుందరరావు సోదరుడు పశ్చిమ డెల్టా నీటి సంఘం మాజీ అధ్యక్షుడు పసల అచ్యుతం తనయుడు వెంకటాచలం టీడీపీకి అందించిన సేవలు కొండకు రాష్ట్ర స్థాయి పదవి రావడానికి దోహదపడ్డాయి కొండ నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు మండల ప్రజా పరిషత్లో రెండో ఉపాధ్యక్షుని ఎన్నికలు మంగళవారం ప్రశాంతంగా జరిగాయి జిల్లాలో మొత్తం 48 మండలాలకు గాను 45 చోట్ల రెండో మండల ఉపాధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఎంపీటీసీల కోరం లేకపోవడంతో వీరవాసరం కొయ్యలగూడెం లింగపాలెం మండలాల్లోని ఎన్నికలు ఈ బుధవారానికి వాయిదా పడ్డాయి 48 మండల పరిషత్ స్థానాల్లో 44 స్థానాల్లో వైసీపీ ఆచండ స్థానంలో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు భీమవరం మాజీ మున్సిపల్ చైర్మన్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ తండ్రి
గ్రంథి వెంకటేశ్వరరావు మంగళవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆయన అంతిమ యాత్రా కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని పాల్గొని వెంకటేశ్వరరావు భౌతికకాయానికి నివాళులు అర్పించారు. అనంతరం వెంకటేశ్వరరావు అంతిమ యాత్రలో పాల్గొన్నారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని పాలకొల్లు టౌన్ ప్రెసిడెంట్ చందక సత్తిబాబు, మత సామరస్యం జిల్లా స్థాయి కమిటీ మైనారిటీ అధ్యక్షులు షేక్ చాంబాషా అన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు వార్డుల్లో ప్రజలకు తడి పొడి చెత్త డబ్బాలను వైసీపీ నేతలు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇంట్లో చెత్తను ఎప్పటికప్పుడు తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా వేయాలని సూచించారు. విశాఖ నగరంలో మత్స్యకారుల మధ్య మరోసారి రింగు వివాదం నెలకొంది. మత్స్యకారుల మధ్య రింగు విషయంలో ఘర్షణ చెలరేగింది. ఈ క్రమంలో ఓ వర్గ మత్స్యకారులు సముద్రంలో బోటును తగులబెట్టారు. భీమిలి వద్ద సముద్రంలో రింగు వలలతో వేట చేస్తున్న పడవలను జాలరిపేట జాలర్లు అడ్డుకున్నారు. ఎడచాలరిపేట జాలరి ఎండాడ మత్స్యకారుల మధ్య వివాదం తలెత్తడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎనిమంట్ర గ్రామంలో బుధవారం గ్రామ పంచాయతీ ఆదేశాలతో రోడ్డుకు ఇరువైపులా ఉన్న మొక్కలు తొలగించే కార్యక్రమం చేపట్టారు. ఏపుగా పెరిగిన మొక్కలు రహదారికి ఇరువైపులా వెళ్లి వచ్చే వాహనాలకు అడ్డుగా ఉంటున్నాయని కొందరు వాహనదారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్టు గ్రామ పంచాయతీ సిబ్బంది తెలియజేశారు. జూనియర్ అసిస్టెంట్ ప్రగతి కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం ఆరుగురను క్వారీలో మండల రెవెన్యూ పోలీస్ అధికారులు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలోనే అక్రమంగా మట్టిని తవ్వుతున్న జేసీబీ అలాగే మట్టిని తరలిస్తున్న రెండు లారీలను సీజ్ చేశారు. దీనికి బాధ్యులైన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశామని వారు తెలిపారు. అక్రమ మైనింగ్ కు పాల్పడే వారికి ఇది ఒక గుణపాఠం అవుతుందని అధికారులు అన్నారు. తవ్వకాలకు అనుమతులు ఉండాలన్నారు. ఉంగుటూరు మండలం రాచూరులో కోడి పందాలపై చేబ్రోలు పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి వద్ద నుంచి 23,000 రూపాయల నగదు, 26 మోటార్ సైకిళ్లు, 5 కోళ్లు, 2 కోడి కత్తులు, 6 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ మండల పరిధిలో జూద క్రీడలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. జిల్లాలోని గిరిజన సంక్షేమ కడా సరళ వసతి గృహాలు సమస్యలకు నిలయాలుగా మారాయి. పెచ్చులూడి వర్షానికి స్లాబ్ గోడలు చెమర్చి భవనాలు ప్రమాదకరంగా అధ్వానంగా మరుగుదొడ్లు తిరగని ఫ్యాన్లు ఉన్నాయి. ఇనుప మంచాలున్న పరుపులు చాలా వరకు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వీటి నిర్వహణ పోషకాహారం సమకూర్చేందుకు ప్రభుత్వం ఏటా కోట్లు వెచ్చిస్తున్న అరకుర వసతుల నడుమ విద్యార్థులు అవస్థలు పడాల్సి వస్తోంది. జిల్లాలో అక్కినేని నాగార్జున తనయుడు నాగ చైతన్య సందడి చేశాడు. నాగ చైతన్య హీరోగా మనం ఫేమ్ దర్శకుడు కె విక్రమ్ కుమార్ తెరకెక్కిస్తున్న థ్యాంక్ యూ సినిమా చిత్రీకరణ ఎలమంచిలి మండలం అభిరాజుపాలెంలో జరిగింది. స్థానిక గోదావరి రేవులో పంటుపై పలు సన్నివేశాలను హీరోపై చిత్రీకరించారు. షూటింగ్ చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి జనం తరలివచ్చారు. దేశంలో మరోసారి కరోనా పంజా విసురుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 58,097 కొత్తగా పాజిటివ్ కేసులు వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఇప్పటి వరకు దేశంలో 3.50 కోట్ల మంది వైరస్ బారిన పడ్డారు. నిన్న ఒక్కరోజే 534 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 2,14,004 కోట్ల యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు ఒమిక్రాన్ దడ పుట్టిస్తోంది. ఇప్పటి వరకు 2,135 మందిలో ఈ వేరియంట్ ను గుర్తించారు. అత్యధికంగా మహారాష్ట్రలో 653 మంది దీని బారిన పడగా ఢిల్లీలో ఆ సంఖ్య 464కి చేరింది. దేశంలో పెరుగుతున్న కేసుల ట్రెండ్ చూస్తుంటే థర్డ్ వేవ్ స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం 7 రోజుల్లో కేసులు 13,000 మార్కు నుంచి రోజుకు 58,000 మార్కుకు చేరుకున్నాయి. ఇవి ఈనాటి వార్తలు. తిరిగి రాత్రి బులెటిన్ లో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి హెచ్ఎన్టీవీ. We'll be right back.